గారు జనసేన పార్టీ నాయకులు భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సందీప్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం బ్రహ్మనాయుడు గారు మొత్తానికి వారాహి తొలి విడత యాత్ర పూర్తయింది ఎక్కడ కూడా ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అనేటువంటి ఆ వ్యాఖ్యలైతే ఎక్కడ వినిపించలేదు నన్నే ముఖ్యమంత్రిని చేయండి నాకు అవకాశం ఇవ్వండి జనసేన అధికారంలోకి వస్తుంది జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి చేస్తాను అనేటువంటి అనేక అంశాలు వినపడ్డాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య ఒక గ్యాప్ ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బహుశా సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ముందస్తు లేదా ఎన్నికలకు వెళ్ళమని అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు వెళ్తారా ఏమంటారు నమస్కారం బ్రహ్మనాయుడు గారు అదే విధంగా ప్యానెల్ లో పాటు మీతో ఉన్న పెద్దలకి మన ప్రైమ్ ఎన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీ తరఫు నేను నమస్కారం తెలియజేస్తున్నాను నాది ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే మేము జూమ్ నుంచి ఉన్నాము వెంకటరెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడేటప్పుడు మధ్యలో క్లాష్ అవ్వకుండా మేము కొంచెం కోరుకుంటున్నాం సార్ మేము ముందుగా చెప్పినట్టు ఈ వారాహి విజయ యాత్ర అనేది ఆనవరం టు భీమవరం వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల్లో ఒక మంచి ఆదరణ మీకు గతంలో తీసుకుంటే గనక యువత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కానీ ఈ యాత్రలో తీసుకుంటే మీరు ఎక్కడ చూసినా కూడా మహిళలు ముఖ్యంగా బ్రహ్మరథం పట్టారు వాళ్ళు హారతులు ఇచ్చారు బూడిద గుమ్మడికాయలతో దిష్టులు తీశారు అదేవిధంగా వయసుకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వచ్చి కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు అదే కాకుండా అన్ని హీరోల అభిమానులు కూడా మీకు అమలాపురం మీటింగ్ తర్వాత నుంచి కూడా అందరి హీరో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయం వేరు సినిమాలు వేరు రాజకీయంగా మీతో పాటు మేము ఉంటామని చెప్పిన ఒక భరోసా కల్పించారు సో ఇది ఎప్పుడైతే రాజకీయ పరిస్థితులు అందరూ అందరూ కూడా ఓటర్సే కదండి సో గతంలో ఏం జరిగిందంటే మహిళల్ని లేదంటే కనుక ఇతర సినిమా హీరోల్ని ఇతర కులస్తుల్ని కూడా వీళ్ళు జనసేన పార్టీ మీదకో పవన్ కళ్యాణ్ గారి మీదకో ఉసిగొలిపారు కానీ ఇప్పుడు వాటన్నింటినీ కూడా ఛేదించుకుని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి మీకు ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై వాళ్ళతో మనకి మైక్ కూడా కాదు నీకు నాకు ఒక గుండె ఒక రెండు గుండెల దూరం మాత్రమే అని చెప్పని వాళ్ళతో మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచి ఒక విశేషమైన ఆదరణ వస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇదివరకు ఇంట్లో ఒకడు వచ్చి ఆ యువత ఉండేవాడు వాడు జనసేనకు ఓటేమని అడిగేవాడు కానీ ఈ రోజు ఇంట్లో తల్లి తండ్రి కొడుకు పిల్లలు అందరూ కూడా జనసేన పార్టీకి వెయ్యాలి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మీకు ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు మేమేమైనా చెప్పామనుకోండి లేదు ఆయన కేసుల కోసమే వెళ్ళారు లేదు ఎలక్షన్ కోసం వెళ్ళారని చెప్పి అన్నా అంటే వైసీపీ వాళ్ళు చెప్తారంటే మీరేమన్నా బాత్రూమ్ లో విన్నారా అని అడుగుతారు మరి అదే విధంగా వెంకటరెడ్డి గారు లేరు బాత్రూమ్ లో నేను లేరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న బాత్రూమ్ లో కాబట్టి ఇదంతా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి లేదా ఢిల్లీ పెద్దలు చెప్పాలి వీరిద్దరూ చెప్పకుండా కేవలం మీరైనా నేనైనా కూడా సాక్షి వాళ్ళు ఇచ్చే పేపర్ చదివి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి సో ఇలా కాకుండా మేము వైసీపీ పార్టీ జనసేన పార్టీని ఎదుర్కోలేకపోతుందని చెప్పి విషయం మీద మేము బలంగా నమ్ముతున్నాం మాకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డిసెంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకు వెళ్ళబోతున్నారు మనం బలపడుతున్నాం అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు అని అని ఒక మాట మాకు ఇప్పటికే రెండు మూడు సార్లు బహిరంగంగా చెప్పారు మాకున్న సమాచారం మాకుండదు సార్ మా ఎస్టిమేషన్స్ మాకుంటాయి అంటే రాష్ట్రంలో అంటే భారతీయ జనతా పార్టీ అని ఒక పార్టీ సార్ మేము కేంద్రంతో పొత్తులో లేము భారతీయ జనతా పార్టీని ఒక జాతీయ పార్టీతో ఉన్నాం సో మాకున్న సమాచారాలు మాకున్న ఊహగానాలు లేదంటే మాకున్న స్ట్రాటజీల ప్రకారం మాకు వచ్చే సమాచారం ప్రకారం మాకు వచ్చింది తప్ప మేము అంతర్గతంగా మేము ప్రిపేర్ అవడానికి మాకు చెప్పిన మాట అది సో ఇప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీ మీకు బలపడుతుందనే విషయం మీకు అర్థమైందో మీకు మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఒక దరిద్రమైన దుస్థితి ఏ విధంగా ఉందంటే నాలుగు గోడల మధ్య ఒక భార్య భర్తలు కొంచెం ఉండాల్సిన సంబంధాన్ని బహిర్గా మన గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఏమో బహిర్గతంగానే తీసుకొచ్చి డిబేట్లో మాట్లాడతారు పేపర్లో ప్రెస్ మీట్లు పెడతారు అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీ కలిసిన ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు బహిర్గతంగా చెప్పాల్సిన విషయాలు ఏమో గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకు ఇంత ఇంత గోప్యత ఎందుకు మరి ఇంట్లో నాలుగు గోడల మీద ఉన్న విషయాల్ని విడాకుల విషయాల్ని లేదంటే పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు బయట మాట్లాడుతున్నారు గోప్యంగా ఉంచాల్సిన విషయాలు ఏవి నాలుగు గోడల మధ్య ఉంచాల్సిన విషయాలు ఏవి బహిర్గతంగా చెప్పాల్సిన విషయాలు తెలియట్లేదు ఈ రోజు మీడియాకి లేదంటే కనుక వైసీపీ పార్టీకి మీకు ముఖ్యంగా ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒక అధికారంగా జన మన వైసీపీ పార్టీ నుంచి ఒక వ్యక్తి సార్ మరి ఆ అంటే మాకు ఒక నాగరికత మర్చిపోయి ఒక అడవి మనిషి ఆ వ్యక్తి ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ కి చైర్పర్సన్ గా ఉన్నాడు డిజిటల్ డైరెక్టర్ గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది కాకుండా వైసీపీ సోషల్ మీడియాకి డైరెక్టర్ గా ఒక ఇన్ఛార్జ్ కింద ఉన్నాడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు వారి భార్య కలిసి ఉన్న 30 సెకండ్లు వీడియోలు పెట్టాలంట వాడిని నమ్మించాలంటే వాడి గనక నిజంగా అంత 30 సెకండ్లు వీడియోలు చూసుకోవాల్సిన అంత ఆతృత అంత ఉత్సాహం ఉంటే గనక మీ అంబటి గారిని అడగండి ఒక మంచి మసాజ్ వీడియో పంపిస్తారు
మాధవ్ గారిని అడగండి, ఆయన గంట వీడియో పంపిస్తారు. అంతే తప్ప మీరు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆయన జీవితంలో దూరతాము, వీడియోలు చూస్తాము అంటే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరు సార్. ఇది ఇప్పుడు కన్నా ఫుల్ స్టాప్ పెట్టకపోతే వెంకటరెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ఇంట్లో ఆడవాళ్ళ వీడియోలు ఎవరైనా నడితే మీరు ఊరుకుంటారా సార్? మీరు ఊరుకోరు కదా. మీరు ఎప్పుడైనా మాట్లాడినా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. మీరు కూడా ఈ రోజు వైసీపీ పార్టీ తరఫున ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మీ పార్టీ వ్యక్తి, కేవలం మీ పార్టీకి సంబంధించిన వాడు కాదండి వాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్ను డబ్బుతో కడుతున్న జీతానికి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు మీరు, అధికారికంగా జీతం పొందుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుల నుంచి. వాడు మాట్లాడిన మాటలు ఇవి, 30 సెకండ్ల వీడియోలు కావాలంట. పవన్ కళ్యాణ్ గారు వారి వారి భార్యతో ఉన్న వీడియో చూస్తే వాడు నమ్ముతాడంట. తప్పకుండా మేము ప్రొసీడ్ అవుతాం సార్, కానీ బహిరంగ కూడా చెప్పాలి, చూసే ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు అడగమనండి, వీళ్ళు ఢిల్లీలో మోడీ గారి కాళ్ళు పట్టుకున్నప్పుడు 30 సెకండ్ల వీడియో చూపించమని చెప్పండి. అవి కదా బహిర్గతం చేయాలి, ఢిల్లీలో ఏం మాట్లాడే బహిర్గతం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో బహిర్గతం ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? అంటే వీళ్ళకి భయం, ఓటమి భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇప్పుడు రెండో విడత కూడా మొదలవబోతుంది. ఇంకా ఎక్కువ మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం సార్, మా లీగల్ టీం సిద్ధపడే ఉంది, జన సైనికులుగా మేము సిద్ధపడే ఉన్నాం, ముందుగా ఓటర్లు సిద్ధపడే ఉన్నారు. గత ఎన్నికల్లో వీళ్ళు చేసిన ఏవైతే గోవల్స్ ప్రచారాలు ఉన్నాయో వాటికి మేము నమ్మబోము అని చెప్పని ఓటర్లు ఈసారి సిద్ధంగా ఉన్నారు వైసీపీ పార్టీని తరిమి కొట్టడానికి. మనతోటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి